మీరు బిద్ది సత్తిని ఇమిటేట్ చేయగలరా? లేదండి, నేను ఎవరిని ఇమిటేట్ చేయనండి. ఓన్లీ ఆర్ఎస్ నాన్న. ఎస్, ఏ క్యారెక్టర్ నేను ఇమిటేట్ చేయను. ఎందుకంటే ఇంకా వేరే వ్యక్తులను మనం ఇమిటేట్ చేసినప్పుడు మనం అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్రత్యేకత ఉండాలంటే నా బాడీ లాంగ్వేజే ఉండాలి, నా వాయిస్ ఉండాలి, నా వర్షనే ఉండాలి. అట్లాంటప్పుడే ఈరోజు బిగ్ స్క్రీన్ మీద ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వారంలో బుచ్చుడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మల్టీప్లెక్స్లు, ఇంకోవైపు ఇళ్లలో కూడా హోమ్ థియేటర్స్ వచ్చేసాయి. అండ్ బుల్లితెరల్లో కూడా మంచి మంచి కాన్సెప్ట్స్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. యూట్యూబ్ లో కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఎఫ్టీవీ లాంటి యూట్యూబ్స్ లో. మరి ఇన్ని పెట్టుకుని ఆర్ఎస్ నంద వీడియోస్ ని ఎందుకు చూస్తున్నారు జనాలు? అంటే వాళ్ళకు నచ్చిందండి, అంతే. అంటే నా కామెడీ వాళ్ళకు నచ్చింది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ భాషలో ఉన్నటువంటి ఒక మాధుర్యం వాళ్ళ హృదయాలకు తాకింది. అది నాకు అనిపిస్తుంది అంటే ఇన్ని రోజుల కాలంలో ఒక కొన్ని సందర్భాల్లో వ్యంగానికి వాడినటువంటి సందర్భాలు అది కాదు అని నాకు అనిపించింది. అంటే అసలు వాస్తవంగా తెలంగాణ భాష ఎట్లుంటుంది అనేది. అందుకోసమనే అచ్చం పల్లె తెలంగాణలో మాట్లాడేటువంటి భాషతోనే నేను వెళ్తున్నా. అది వాళ్ళ హృదయాలను తాకింది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. ఏదో పైకి తెలంగాణ ఉద్యమాలు, మీ రాష్ట్రం మా రాష్ట్రం, అన్నదమ్ముల విడిపోదాం, ఆ రాష్ట్రంతో మాకు సంబంధం లేదు, ఈ రాష్ట్రంతో మాకు సంబంధం లేదు అంటున్నప్పటికీ కూడా కళ అనేది రెండు హృదయాలను కొల్లగొట్టింది. అసలు మీది మాది కాదు, మనం అంతా ఒక్కటే అని ఈ కళలన్నీ నిరూపిస్తాయి అంటారా? అంటే నాకు మిగతా ఇందులో ఉండి నాకు తెలిసింది ఒకటే, నవ్వించడం తప్ప. అది ప్రాంతం ఏదైనా అందరూ ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మాత్రమే కోరుకుంటా. ఏ ప్రాంతం వాళ్ళకైనా ఆ ప్రాంతం మీద అభిమానం ఉంటుంది. ఎందుకంటే మీరు అందాక అన్నారు కదా యుఎస్ నుంచి తెనాలి చేస్తున్నాడు అంటే, అందరూ కూడా నిన్న మధ్యలో గుంటూరు కూడా వెళ్ళానండి. ఒక అభిమాని కలవడానికి గుంటూరు కూడా వెళ్ళాను. అంటే నన్ను చూడాలని వాళ్ళు అనుకున్నప్పుడు వెళ్ళాను. పెద్ద ఆవిడ ఏమన్నారు వాళ్ళు అక్కడ? చాలా హ్యాపీ అండి. ఆమె ఏంటంటే ఒక తమ్ముడులాగా భావించింది, 53 ఇయర్స్ ఉంటాయి లలిత కుమారి గారు అని అక్కయ్యారు. తను అన్నారు, అసలు రావడం సంతోషంగా ఉంది, నువ్వు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బాధ ఉందన్నది. అంతా ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని చాలా. ఆ అక్కయ్య గారు డైలాగ్స్ కూడా అసలు ఆ పాటలు విన్నాం కానీ. ఈ మధ్యలో ఏంటంటే చాలా మంది షార్ట్ ఫిల్మ్లో పాట పెట్టుకున్నప్పుడు నేను 2 షార్ట్ ఫిల్మ్లు పెట్టడం జరిగిందండి. ఒకటి పిండదట్లో, ఇంకోటి గుట్టల్లో కూర్చున్నారు కదా. అంటే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ కూడా మించిపోతున్నాయి. ఇప్పుడు ఉందండి నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ లో కూడా ఒక 1 అవర్ చేయబోతా ఉన్నాను. హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ లాగా 2 సాంగ్స్ పెడుతున్నాం. అంటే ఒకప్పుడు తెలంగాణ ప్రాంతములో పెళ్లి తంత ఎట్లా ఉండేది అనేది చూపెట్టబోతా ఉన్నాను. అందుకోసమని దానికోసం విలేజ్ చేర్చి ఇస్తున్నాను. అంటే ఇక్కడ బిల్డింగ్స్ కనిపించవండి, పూర్తి పల్లె, ఆ పల్లెలో జరిగే పెళ్లి ఎట్లుంటుంది అనేది చూపెట్టబోతాను. ఏ సెట్టింగ్స్ ఉండవు. మీ షార్ట్ ఫిల్మ్స్ బాగా క్లిక్ అవ్వడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయని కొంతమంది ప్రజలు చెప్తున్నారు, నాతో మాట్లాడిన వ్యక్తులు. ఒకటి, ఆర్టిస్టులు చాలా న్యాచురల్ గా ఉండడం, ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా సాధారణ వస్త్రాలు ధరించడం, మేకప్లు గట్రా లేకుండా, అందులో యాక్ట్ చేస్తున్న అమ్మాయిలు కూడా చాలా నార్మల్ గా ఉండడం, మన పక్కింటి అమ్మాయి, ఎదురింటి అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి లాగా ఉండడం. అండ్ ద అదర్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మీరు అన్నట్టుగా భాష, ఎవరు కూడా ఈ మా ఎదురుగా కెమెరా ఉంది, కెమెరా కోసం చేసినట్టుగా చాలా షార్ట్ ఫిల్మ్స్ లో తెలిసిపోతూ ఉంటుంది ఏదో కెమెరా ఉందని చెప్పేది ఆర్టిఫిషియల్ గా. కానీ మీరే కాకుండా మీతో పార్టిసిపేట్ చేసే అందరు ఆర్టిస్టులు చాలా నేచురల్ గా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పనులు చేసుకున్న భాగంలో మాట్లాడుతుంటారు తప్పించి కెమెరా కాన్షియస్ తో చేసినట్టు అనిపించదు. ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మీ ప్లస్ పాయింట్ అని చెప్తున్నారు, మీరేమంటారు? నిజమేనండి. ఎందుకంటే కెమెరా తెలియని వాళ్ళు, అసలు కెమెరా అంటే ఏంటిదో తెలియని వాళ్ళని చాలా మంది నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకంటే నాకు కూడా ఎలాంటి శిక్షణ లేదండి దీనిలో. నేను నటునిగా కానీ లేకపోతే రైటర్గా కానీ అదే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ దేనికి నాకు శిక్షణ లేదండి. పరిశీలనే నా గురువుగా. నేను ఒక కథను అనుకున్నప్పుడు ఒక క్యారెక్టర్ ఎట్లా రావాలి, ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా మాట్లాడాలి, అవన్నీ నేనే అనుకుంటాను. అనుకుని అట్లనే చేయిస్తాను. వాళ్ళు కూడా అట్లా ఇన్వాల్వ్ అయ్యి నేను చెప్పింది 1-2 సార్లు చేయించి నేను ఏదైతే అనుకుంటానో మినిమం అవుట్పుట్. అంటే మనం 100% న్యాయం చేయలేకపోయినా ఒక 70-80%, అంటే మన షార్ట్ ఫిల్మ్ విడుదలైనప్పుడు అబ్బో అనకపోయినా కూడా పర్వాలేదు అంటే చాలు అని దానికోసం కష్టపడి
ప్రతి ఆర్టిస్ట్ను కూడా నేను అనుకున్న విధంగా వాళ్ళను మాట్లాడిస్తున్నాను, చేయిస్తున్నాను, వాళ్ళు కూడా అట్లా సహకరిస్తున్నారు, చేస్తున్నారండి.